బట్ నాకు దేవుని మాటలు చదువుతుంటే నాకు చాలా సంతోషం వేసేది. అసలు యేసు ప్రభు ప్రేమ అందులో చదువుతుంటే, అరే నేను ఇన్ని రోజులు అంటే నేను ఫాలో అయిన అంటే దేవుళ్ళ వాళ్ళ మనుషుల పట్ల వాళ్ళు వ్యవహరించిన విధానం వేరే ఉంది, ఇందులో నేను బైబిల్లో చదువుతుంటే ఈ దేవుని విధానం వేరే ఉంది అని నాకు అనిపించేది. చదువుతున్న కొద్ది చాలా సంతోషం వేసేది. అండ్ ఇంకా అలాగే చదువుతూ ఉంటే నాకు అంటే ఏ రోజున నేను రక్షింపబడినానని ఖచ్చితంగా చెప్పలేను, కానీ చదువుతున్న కొద్ది నాకు అర్థమైంది ఏంటంటే నేను కూడా పాపినే, నేను కూడా దేవునికి విరోధంగా జీవించినటువంటి దానని. నా స్థితిని బట్టి చూస్తే నేను కూడా అంటే మరణంకి అంటే పాత్రురాలిని. సో నా పాపములను క్షమించడానికి యేసు ప్రభు వచ్చాడు అని నేను కూడా అంగీకరించడం జరిగింది. ఫలానా రోజు అని నేను చెప్పలేను, కానీ ఈ వాక్యం చదువుతున్న క్రమంలో నేను దేవుణ్ణి నా సొంత రక్షకుడిగా అంగీకరించినాను. తర్వాత నాకు ఇట్లా చర్చ్కు వెళ్ళేటంత స్వేచ్ఛ ఉండకపోయేది, ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం హిందూ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళు అసలు ఎంకరేజ్ చేసేది కాదు. మా మదర్తో కూడా ఒకసారి అంటే మామూలుగా యేసు ప్రభు అంటే నీకు తెలుసా మమ్మీ అంటే ఆయన కూడా ఒక దేవుడే, మనం మామూలుగా ప్రే చేసి నేను ఫెయిత్ గురించి వాళ్ళకి చెప్తే మళ్ళీ నన్ను అసలే బైబిల్ చదవకుండా చేస్తారేమో అని వాళ్ళకి నేను ఏం చెప్పకపోయేదాన్ని. నేనే డైలీ మార్నింగ్ లేవగానే నా బుక్స్ మధ్యలో బైబిల్ని పెట్టుకొని డైలీ ఒక అంటే ఒక పారాగ్రాఫ్ చదివి నేను నా తర్వాత నా వర్క్స్లో పనులు చేసుకుంటూ ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తుండు దేవుడు, ఓకే ఇది చెప్తున్నాడా అని అట్లా నెమరు వేసుకున్నట్టుగా నేను దాన్ని రివీల్ చేసుకుంటూ ఉండేదాన్ని. అట్లా మెల్లిమెల్లిగా దేవుని గురించి ఇంకా ఎక్కువ సంగతులు తెలుసుకుంటూ వచ్చినాను. బట్ ఈ క్రమంలో నాకు సహవాసం అనేది మాత్రం ఎప్పుడు లేదు. నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు కూడా క్రిస్టియన్ ఫ్రెండ్స్ గురించి చూశాను, అంటే నాకు ఇంకా ఏమన్నా జీసస్ గురించి చెప్తారేమో తెలుసుకోవచ్చు అన్న ఆశ ఉండేది. బట్ నాకు అట్లాంటి ఫ్రెండ్స్ దొరకలేదు. దాని తర్వాత లాంగ్ టర్మ్ కోసం నన్ను ఇక్కడ విజయవాడ శ్రీ చైతన్యలో జాయిన్ చేసినప్పుడు అక్కడ క్రిస్టియన్ ఫ్రెండ్స్ చాలామంది దొరికినారు. వాళ్ళ ద్వారా నేను మెల్లి అంటే కొంచెం దేవుని గురించి తెలుసుకోవడం అట్లా జరిగింది. అండ్ ఒక పాస్టర్ కూతురు ఉండేవాళ్ళు మా గ్రూప్లో, తనతో కలిసి ఇంకా కొంతమంది క్రిస్టియన్స్ అందరూ కలిసి ఇట్లా నాలాగా ఆసక్తి ఉన్న వాళ్ళు కొందరు కలిసి ఇట్లా ఎవ్రీ నైట్ ప్రేయర్ చేసుకునేవాళ్ళం. అక్కడ ఆ పాస్టర్ కూతురు కొంచెం తనకు తెలిసిన కొన్ని మాటలు చెప్పేది దేవుని గురించి, అట్లా మేము ప్రేయర్ చేసుకునేది. సో ఇలా నా లాంగ్ టర్మ్ అయ్యేటప్పుడు ఒక రాంగ్ ఫాల్స్ పర్సెప్షన్ అంటే ఒక తప్పుడు అభిప్రాయం ఏమొచ్చిందంటే మనము క్వశ్చన్స్ చూడకుండా పెట్టినా సరే దేవుడు మనకి ఇస్తాడు, మన అంటే మా ఆకాశ పక్షుల్ని పోషించిన దేవుడు మనల్ని పోషించడా అని చెప్పి ఒక తప్పుడు బోధ అనే అంటే విధానంలో అక్కడ ఎవరో తీసుకొచ్చినారు. మేము ఏం చేసినామంటే ఇట్లా ఫెయిత్లో ఉన్న వాళ్ళం అందరం క్వశ్చన్స్ చూడకుండా డైరెక్ట్ ఆన్సర్స్ పెట్టేసుకుంటూ వెళ్ళాం. అట్లా చాలామంది ర్యాంక్స్ మిస్ అయిపోయింది, నాకు కూడా చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చింది. నేను ఎంసెట్లో సీట్ పొందుకోలేకపోయినాను. బట్ ఇంకా చాలా డిప్రెస్ అయిపోయినాను నేను ఆ టైంలో, చాలా బాధ వేసింది. అయ్యో దేవుడా ఎందుకు ఇట్లా అయింది అని అనుకున్నాం. బట్ సరే ఏదైనా అది నీ ఇష్టమేమో అని ఊరుకొని ఇంకా ఫిజియోథెరపీలో జాయిన్ అయిపోయాను. ఫిజియోథెరపీలో జాయిన్ అయినప్పుడు కూడా అప్పుడు కూడా నేను ఎక్కడ వెళ్ళినా కూడా నేను నా సరౌండింగ్స్లో క్రిస్టియన్స్ ఉన్నారా, నాకేమన్నా అంటే జీసస్ గురించి చెప్తారా అన్న ఆశ నాకు బాగుండేది. సో నా ఫిజియోథెరపీ టైంలో కూడా అట్లాగే నేను చూస్తూ వచ్చాను. బట్ ఆ టైంలో ఒక అప్పుడప్పుడు నేను చర్చ్కి వెళ్ళేది, అంటే ఈ సండేస్లో నాకు వీలు కాదు చర్చ్కి వెళ్ళడం. అంటే మమ్మీ వాళ్ళు తెలిస్తే లేకపోతే తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఆబ్జెక్ట్ అంటే మమ్మీ వాళ్ళకి చెప్తే ఇంకా నన్ను ఆబ్జెక్ట్ చేస్తారు, ఇబ్బంది పెడతారన్నట్టు నేను వెళ్ళకపోయేది. బట్ మామూలు డేస్లో మందిరం పక్కన ఒక దగ్గర వాళ్ళు కీ ఇచ్చేది, వెళ్తే లాక్ ఓపెన్ చేసుకొని వెళ్ళి ప్రేయర్ చేసుకొని వచ్చేది. ఒకసారి అట్లా వెళ్ళినప్పుడు ఈయుకి సంబంధించిన ఒక బ్రదర్ ఉండే, చూసి అమ్మ మీరు క్రిస్టియన్స్ కాదా అంటే కాదు బ్రదర్ ఇట్లా హిందూసే అని చెప్పినాను. చెప్తే నీకు ఇంకా దేవుని తెలుసుకోవాలంటే మా అక్క ఉన్నారమ్మా, నీకు హెల్ప్ చేస్తారు దేవుని గురించి తెలుసుకోవడానికి, ఇంకా ఫెయిత్లో విశ్వాసంలో నడవడానికి హెల్ప్ చేస్తారు అని చెప్పి వాళ్ళ అక్క నంబర్ ఇచ్చినారు ఆ బ్రదర్. ఇంకా అక్క కాంటాక్ట్ అయితే తను ఇట్లానే స్పిరిచువల్గా బాగా గైడ్ చేసేది ఆత్మీయంగా, అంటే ఒక విశ్వాసం ఎట్లా ఉండాలి అని చెప్పేది. కొన్ని అంటే
విషయాలు చెప్పేది. ఇప్పుడు మీరు మనం చర్చికి వచ్చి ఎట్లా దేవుని గురించి వింటామో, ఇంత నాకు వెసులుబాటు ఉండకపోయేది కాబట్టి నాకు ఆ సిస్టర్ కొంచెం గైడ్ చేసేది. సో అట్లా నా ఎడ్యుకేషన్తో పాటు అప్పుడప్పుడు అక్కతో మాట్లాడము ఇట్లా జరిగేది అన్నట్టు. సో నా ఫిజియోథెరపీ కంప్లీట్ అయ్యే టైంకి నేను కూడా అంటే సహవాసం లేనిదాన్ని బట్టి నాకు అంత జ్ఞానం లేనిదాన్ని బట్టి నేను అందరిలాగానే యవనస్తులాగానే నేను కూడా లోకంలో తప్పిపోతూ వచ్చాను, నేను కూడా తప్పులు చేస్తూ వచ్చినాను. బట్ దేవుని కనికరం బట్టి దేవుడు నన్ను వాటి నుండి తప్పిస్తూ ఆయన మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి నన్ను నడిపించుకున్నాడు. అట్లాగే నేను ఫిజియోథెరపీ కోర్స్ అయిపోయిన తర్వాత నాకు ఏంటంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న కష్టపడి మమ్మల్ని ఇద్దరు కూతుర్లం, మేము ఇద్దరం కూతుర్లమే అయినప్పటికీ అంటే బాగా చదవాలి పిల్లలు, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు ఉండాలి అన్నట్టు మా మమ్మీకి కూడా చాలా ఆశ ఉంటుంది అన్నట్టు. కొడుకులు అయితే ఏంది, అమ్మాయిలు అయితే ఏంది, ఎవరైనా సమానంగా చదవాలి బాగుండాలని అలా మా ఫాదర్ కూడా చదివించారు. సో వాళ్ళ ఇంటెన్షన్ అట్లుంది కాబట్టి నేను చదవడం అయిపోగానే నా ఫ్యామిలీకి హెల్ప్ఫుల్గా ఉండాలి అని నేను సరే అయిపోగానే ఇమీడియట్గా హైదరాబాద్లో జాబ్ చూసుకొని హైదరాబాద్కి మూవ్ అయిపోయినాను. బట్ అక్కడ వెళ్ళినప్పుడు కొంచెము హాస్టల్లో ఉంటాను, రిస్ట్రిక్షన్స్ ఉండేవి కాబట్టి ఇంక అప్పుడు మంచిగా సహవాసంకి వెళ్ళడానికి నాకు అక్కడ ఛాన్స్ దొరికింది. నాకు స్కూల్ ఫ్రెండ్ ఒక అబ్బాయి జెఫన్యా అని, తను నాకు కాంటాక్ట్లో ఉండేది. ఇంకా తను మరి ఇట్లా నాకు ఇష్టం జీసస్ అంటే వాళ్ళ బ్రదర్ జెఫన్యా వాళ్ళ బ్రదర్ ఈయన మా హస్బెండ్ అన్నట్టు. ఈయన పరిచయం అయినప్పుడు ఈయన చెప్పినాడు ఇట్లా హెబ్రోన్ బాగుంటుందమ్మా, ఇక్కడ రండి మీరు, ఏమంటారు సహవాసం బాగుంటుంది అని చెప్తే సరే అని ఎవ్రీ సండే అక్కడ వెళ్ళేది. ఫస్ట్ టైం నేను వర్షిప్కి అంటే హెబ్రోన్ వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వెళ్ళినాక అప్పుడే నేను వర్షిప్కి వెళ్ళాను. అసలు అక్కడ వాతావరణము, అక్కడ దేవుని మాటలు వింటుంటే చాలా సంతోషం వేసేది. అసలు నిజంగా చెప్పాలంటే అది వెరీ జాయ్ఫుల్గా ఉండేది అన్నట్టు. నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అంత ఆనందము. సో నాకు ఆ సహవాసం చాలా బాగా అనిపించింది. ఇంకా అప్పటి నుండి వెళ్తున్నా కొద్దీ నేను చాలా దేవుని గురించి ఇంకా తెలుసుకుంటూ వచ్చాను. బ్రదర్ కూడా నాకు చాలా చెప్పేది ఇట్లా దేవుని గురించి, నాకు డౌట్స్ ఏది ఉన్నా అడుగుతుంటిని. సో ఇట్లా డేస్ గడుస్తున్నా కొలది యూత్ క్యాంప్ జరిగింది. 2012 మే యూత్ క్యాంప్ జరిగినప్పుడు అక్కడ ఆ యూత్ క్యాంప్లో చాలా బలపరచబడ్డాను. అప్పుడు నేను ఏం తీర్మానం చేసుకున్నానంటే ఇక మీదట ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా అంటే దేవుని కోసం నిలబడాలి. ఇంకా అంటే నా ఫెయిత్ని నేను నా విశ్వాసాన్ని దాచుకొని నేను అబద్ధంగా ఉండొద్దు, రహస్య క్రైస్తవురాలుగా ఉండొద్దు అన్నది నేను తెలుసుకున్నాను. అండ్ యూత్ క్యాంప్ జరిగినప్పుడు ఒకటి అనిపించింది, నేను కొన్ని రోజుల్లో నా ఫ్యామిలీకి సపరేట్ అవుతున్నాను, అయిపోతాను కావచ్చు. సో నేను ఉన్న రోజులు కొంచెం మ్యారేజ్ అయ్యే వరకు కానీ వాటెవర్ అయ్యే వరకు నా ఫ్యామిలీతో ఉందాము అనుకొని అనిపించి సరే అని మళ్ళీ నిజామాబాద్ వెళ్ళి పక్కన వేరే టౌన్లో నేను ఫిజియోథెరపిస్ట్గా జాయిన్ అయ్యి అక్కడ వర్క్ చేస్తున్నాను. ఒక సిక్స్ మంత్స్ అక్కడ వర్క్ చేశాను. సో ఆ టైంలో సంబంధాలు వస్తున్నాయి. మామూలుగా మమ్మీ వాళ్ళు అంటే చదువు కోసము ముందు ప్రపోజల్స్ వచ్చినా వాళ్ళు ఆపుతూ వచ్చినారు, అమ్మాయి చదువుకోవాలి, తను ఎప్పుడైనా ఇండిపెండెంట్, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండాలి అన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యేది. అట్లా ఎన్ని సంబంధాలు వచ్చినా ఆపినారు. లాస్ట్ ఇంకా ఒక సంబంధం చాలా బాగుంది, అంటే లోకపరంగా చూస్తే బాగా సెటిల్డ్ ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ప్రాపర్టీస్ అవి మంచిగా ఉన్నాయి. సరే ఈ అబ్బాయి కూడా అంటే చాలా బాగున్నాడు. ప్లస్ వాళ్ళ చూడడానికి వచ్చినప్పుడు ఏంటంటే అమ్మాయి మాకు నచ్చింది, కట్నం లేకున్నా సరే మేమే అన్నీ చేసుకుంటాము అని చెప్పేసి అట్లా మాట్లాడుతూ వచ్చినారు. మా ఫ్యామిలీ వాళ్ళు చూసి వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది, అయ్యో మేము ఇంత కష్టపడుతూ వచ్చినాం, మా పిల్లలైనా సుఖపడాలి మంచిగా ఉండాలి అని వాళ్ళు ఆ సంబంధం ఒప్పుకుంటూ వచ్చినారు అన్నాడు. బట్ ఇంకా అప్పటి వరకు నేను ఏదో ఒకటి చెప్తూ దాటేస్తూ వచ్చిన, అంటే నాకేంటంటే యూత్ క్యాంప్లో వెళ్ళినప్పుడు నేను అప్పుడు తీర్మానం చేసుకున్నా ఇంకా నా ఫర్దర్ లైఫ్ నేను క్రిస్టియన్గానే బతకాలి, దేవుని కోసమే నేను అంటే దేవుని ఫెయిత్ని కనబరిచే విధంగా బతకాలి, ఇట్లా నేను రహస్యంగా ఉండకూడదు అన్నది నేను తీర్మానం చేసుకున్నా. ఇంకా నేను హిందూ వివాహం చేసుకుంటే మాత్రం నా లైఫ్ లాంగ్ నేను అట్లాగే ఉండాల్సి ఉంటుందని, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో హిందూని పెళ్లి చేసుకోవద్దు, దేవుని నమ్మిన బిడ్డనే చేసుకోవాలి అని నేను తీర్మానించుకున్నాను. అంతకుముందు ఈయు ఒక సహోదరి
నన్ను ఆత్మీయంగా గైడ్ చేస్తుంది అని చెప్పినా కదా, ఆ సిస్టర్ నాకేం చెప్పేదంటే, అమ్మ నువ్వు ఏజ్లో వయసులో పెరుగుతున్నావు కదమ్మా, వివాహ సమయం వచ్చింది నీకు, కాబట్టి హస్బెండ్ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి ఇప్పటి నుండే దేవుని దగ్గర అని చెప్తే, నేను ఏమని ప్రేయర్ చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. ఒకరోజు కూర్చొని ఇట్లా ప్రేయర్ చేసుకున్నా, ఆలోచిస్తా, నాకు ఒకటే ఆశ ఉండేది ఏంటంటే, దేవుడా అంటే ఈ వరల్డ్లీగా ఆశలు అవి ఉండాలని నేనేమనుకోలేదు. నిన్ను ప్రేమించే వ్యక్తినే నాకు భర్తగా అయ్యు దేవుడా, ఎందుకంటే నిన్ను ప్రేమించేవాడు నీ మాటలు ప్రేమిస్తాడు, యాజ్ దాని ప్రకారంగా నన్ను కూడా ప్రేమిస్తాడు అన్న రకంగా అట్లాగే మంచి విశ్వాసం గురించి నేను ప్రేయర్ చేసుకుంటుండేదాన్ని. సో ఇట్లా ప్రపోజల్స్ వచ్చిన టైంలో ఇంకా ఏం చెప్పాలో ఇంకా అర్థం కాలేదు, లైక్ అన్నీ మిస్ చేసుకుంటూ వచ్చిన. బట్ ఈ లాస్ట్ సంబంధం అప్పుడు మాత్రం చాలా, ఇంకా మమ్మీ వాళ్ళు బాగుండేసరికి ఒప్పుకున్నారు, అది క్యాన్సిల్ అయ్యే పరిస్థితులు కూడా లేవు ఆ టైంలో. ఇంకా నేను మమ్మీ వాళ్ళకి ధైర్యం చేసి చెప్పేసినాను, అమ్మ నేను ఇట్లా నాకు జీసస్ క్రైస్ట్ అంటే ఇష్టము, నేను క్రిస్టియన్నే పెళ్ళి చేసుకుంటానమ్మా, నేను హిందూని చేసుకోను అంటే, వాళ్ళు సడన్గా చెప్పేసరికి షాక్ అయిపోయినారు, ఇదేంటి ఇన్ని రోజులు చెప్పలేదు. ఇంకా మా డాడీ కోపంగా వచ్చిండు అప్పుడు, బైబిల్ చూసినప్పుడే నేను పడేస్తా అంటే నువ్వు వినలేవు, అనవసరంగా నువ్వు కూతుళ్ళు అని సపోర్ట్ చేస్తూ వచ్చినావు, ఇప్పుడు చూడు ఏమైంది అని. ఇంకా వాళ్ళు గొడవ పెట్టుకోవడము, ఇంకా మా ఇంట్లో అంతా ఒక బాధాకరమైన వాతావరణం వచ్చేసింది. అంతవరకు మమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచినారు మా పేరెంట్స్, బట్ నేను ఈ ఫెయిత్ని ఫాలో అవుతా అనేసరికి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయినారు, ఎందుకంటే మొత్తం విరుద్ధంగా ఇదేదో నూతన మార్గంలోకి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది అన్నట్టు వాళ్ళు ఇంకా ఫీల్ అయ్యి చాలా అబ్జెక్ట్ చేస్తూ వచ్చినారు. బట్ ఆ టైంలో నేను మాత్రం ఒప్పుకోలేదు, ఇంకా ఏమైనా సరే. యాక్చువల్గా అంతకుముందు నాకు చాలా అంటే భయం ఎక్కువ, ఎవరితో తొందరగా కలవాలన్నా కూడా చాలా భయం ఉండేది. బట్ నేను దేవుణ్ణి తెలుసుకున్న కొద్దీ ఆయన మాటలు రోజు చదువుతున్న దాన్ని బట్టి మా ఫ్యామిలీలో ఎటువంటి సిచ్యువేషన్స్ లైక్ ఏమన్నా గొడవలైనా, మమ్మీ డాడీ మధ్యలో గొడవ అయినా, లేదంటే బయట ఏదైనా కలవరం ఏదన్నా ఏర్పడ్డా కూడా నేను వాళ్ళని ఈ దేవుని మాటలు అంటే డైరెక్ట్ బైబిల్లో వాక్యాలు చెప్పకుండా నాకు అర్థమైన మాటల్ని బట్టి వాళ్ళని ఆదరించేది మమ్మీ వాళ్ళకి, అట్లా చెప్పేది. బట్ సడన్గా అంటే నేను ఇట్లా చేసేసరికి వాళ్ళు, అరే అమ్మాయి మంచిగా సెట్ అవుతుంది అనుకున్నది ఇట్లా అనుకుంటుంది ఏంటి అని వాళ్ళు చాలా షాక్లోకి వెళ్ళిపోయినారు. ఇంకా మెల్లి మెల్లిగా బుజ్జగించడం స్టార్ట్ చేసినారు వాళ్ళు, నానా అట్లా కాదమ్మా, మనది వేరు కదా, అది వేరు ఇది వేరు, మనం అట్లా చేయొద్దు అనుకుంటూ చాలా చెప్తూ వచ్చారు. బట్ నేను అమ్మ మనం అందరము ఇంకా నాకు అర్థమైన రీతి చెప్తూ పోయినాను, తప్పు కదమ్మా, మనం అందరం పాపులమే, యేసుప్రభు మన పాపం నుండి మనం విడిపించడానికి వచ్చిండు కదా, నేను క్రిస్టియన్నే నేను పెళ్లి చేసుకుంటాను, ఇట్లా హిందూస్ నేను చేసుకొని నేను నా ఫేత్లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకా మెల్లిమెల్లిగా వాళ్ళు ఏంటంటే బుజ్జగించడం నుండి ఇంకా తిట్టడం స్టార్ట్ చేసినారు, తిట్టడం నుండి కొట్టడం వరకు వచ్చింది. ఎంత అంటే అసలు నన్ను ఎంత ప్రేమతో పెంచుతూ వచ్చారో అసలు వాళ్ళు కూడా ఊహించలేరేమో నన్ను అంతగా వాళ్ళు కొట్టాల్సి వస్తుందని. బట్ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు అట్లా నన్ను అంటే ఒప్పించడానికి అట్లా చేస్తూ వచ్చినారు. లాస్ట్ ఇంకా విశ్వ హిందూ పరిషత్ వీళ్ళు ఉంటారు విహెచ్పి, వాళ్ళ దగ్గరికి అంటే తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినారు. అంటే వాళ్ళు చెప్తారేమన్నా దేవుని గురి, అంటే వాళ్ళు క్రిస్టియానిటీకి అగేనిస్ట్ ఉంటారు కాబట్టి ఏమన్నా వాక్యాలు చెప్తారు అన్నట్టు ఆయన దగ్గర వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినారు. ఆయన ఏం వాదిస్తుందంటే, ఎందుకమ్మా మన దగ్గర దేవుళ్ళు లేరా, నువ్వు ఎందుకు దాంట్లోకి వెళ్ళావు అంటే అంకల్ ఇట్లా మన సరే ఉన్నారు బట్ మన పాపం నుండి విడిపించేది మాత్రము దేవుడు విడిపించాలి, అది ఆయన పరిశుద్ధుడై ఉండాలి కదా, అది యేసుప్రభు ఒక్కడే కదా అని ఇట్లా నేను కొన్ని మాటలు చెప్తుంటే ఆయన ఇంకా కొన్ని రివర్స్ మాటలతోటి ఖండిస్తూ వచ్చిండు. ఆ సిచ్యువేషన్లో ఇంకా నేను ఆయన ఏం చెప్పినా దానికి నేను ఏదో వాక్యం కోట్ చేసేసరికి ఆయన ఇంకా ఒక సైలెంట్ అయిపోయి ఆయన ప్రతిగా ఏం చెప్పలేక ఏమన్నాడంటే, మొత్తము ఆమెని మార్చేసిరమ్మా, వాళ్ళు మొత్తం ఏదో చేసేసినారు, ఏం చెప్పినా ఆమె వినేటట్టు లేదు అనుకుంటూ
అట్లా డైవర్ట్ చేస్తూ వచ్చినారు. తర్వాత మళ్ళీ సరే ఇట్లా కాదు అని ఇట్లా ఒక పూనకం వస్తాయిగా అట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళింది మా మమ్మీ, ఏదన్నా అట్లా పూజ చేస్తే అదవుతుందేమో అని చేసి. ఆమె కూడా ఏదేదో చేస్తూ వచ్చినారు, ఒక ఆమెకి అనిపించినవన్నీ ఆమె చేస్తూ వచ్చింది. తర్వాత ఈమెకి వివాహ దోషం ఉంది అని చెప్పేసి నాసిక్ తీసుకెళ్ళి అక్కడ ఏదో దోషం పోవడానికి ఆమె చేయించడం అట్లా చాలా వాళ్ళు చేస్తూ వచ్చినారు అన్నట్టు. బట్ ఏం చేసినా కూడా నేను ఒకటే చెప్తూ వచ్చినాను, అమ్మ నేను మాత్రం నేను హిందూని చేసుకోను, ప్లీజ్ వద్దు ఈ ప్రపోజల్ క్యాన్సిల్ చేయండి అంటే వాళ్ళు వినట్లేరు. మా అమ్మ ఆలోచన ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం వస్తే సామవేద దండోపాయాలు ఉపయోగించి అయినా ఆ ప్రాబ్లం నుండి బయటపడాలి అన్నట్టు ఆమె మాట్లాడుతుంది. ఇంకా వినట్లేదని ఇంకా విపరీతంగా కొట్టడం స్టార్ట్ చేసినారు. ఆమె ఫ్రస్ట్రేషన్లో కొట్టి కొట్టి ఆమె సైకోలాగా బిహేవ్ చేయడము అట్లా చేసింది. బట్ నేను ఒకటే అనుకున్నాను, ఏంటంటే సరే నేను ఇప్పుడు కాంప్రమైజ్ అవుతాను, కాంప్రమైజ్ అయ్యి నేను హిందువుని పెళ్లి చేసుకుంటాను. బట్ తర్వాత పరిస్థితి ఏంది, వీళ్ళ సిచ్యువేషన్ చూసి చేసుకున్న తర్వాత ఏంటి అని ఆలోచిస్తే నాకు శూన్యమే అనిపిస్తుంది. మళ్ళీ దేవుని వాక్యంలో కూడా క్లియర్గా చెప్పబడింది, చీకటికి వెలుగుకి పొత్తు లేదు, విశ్వాసికి అవిశ్వాసికి జోడు లేదు, సాంగత్యం లేదు అని చెప్తూ వచ్చినారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇంకా అంతకుముందు నేను యూత్ క్యాంప్ వెళ్ళినప్పుడు ఒక సీనియర్ గాడ్ సర్వెంట్ ఆంటీ పరిచయం అయ్యారు నాకు హెబ్రోన్లో. సో ఎప్పుడు స్పిరిచువల్ గైడెన్స్ కోసము ఆ ఆంటీకి ఆంటీతో మాట్లాడేది, ఆంటీ నాకు చాలా హెల్ప్ చేసేది. సో ఈ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు కూడా ఆంటీ ఇట్లా ఇట్లా జరుగుతుంది, ఆంటీ ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని అంటే ఆంటీ ఒకటే అన్నారు, అమ్మ నువ్వు నిల్చోవాల్సిన సమయం వచ్చింది, ఏం భయపడకు, కొంచెం ఓర్చుకో, నువ్వు దేవుడే సహాయం చేస్తాడమ్మా అని చెప్తుంటే సరే అని తట్టుకుంటూ వచ్చిన. మళ్ళీ 1-2 డేస్కి మళ్ళీ ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ అది ఎంతో బాధకర, అసలు సిచ్యువేషన్ బాధాకరంగా అయిపోతుంది. ఇంట్లో ఎవరో చనిపోతే ఎట్లుంటుందో అట్లుంది ఇల్లు. ఇంకా ఆంటీకి మళ్ళీ కాల్ చేస్తే కొన్ని రోజులకు నా దగ్గర నుండి ఫోన్ తీసేసుకున్నారు. మెల్లిగా ఎవరు లేని సమయంలో మా చెల్లి ఫోన్ తీసుకొని మా ఫ్రెండ్ ద్వారా అట్లా ఆంటీని అడిగేది, ఆంటీ ఏం చేయాలి అని అంటే ఆంటీ ఒకటే మాట చెప్పింది, అమ్మ విశ్వాసికి అవిశ్వాసికి జోడు లేదు, అట్లాంటిది విశ్వాసి అన్యుడినెట్ల పెళ్ళి చేసుకుంటారమ్మా, అది ఇంకా చాలా తప్పు కదా అని అంటే సరే ఆంటీ అని ఇంకా సరే అని అట్లనే కంటిన్యూ అవుతూ వచ్చాను. ఎన్ని అంటే సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఓకే అని ఆంటీ ఇచ్చిన అంటే చెప్పిన మాటల్ని బట్టి అట్లా వెళ్తూ వచ్చాను. ఆ టైంలో దేవుడు నన్ను కొన్ని మాటలతో ఆదరిస్తూ వచ్చిండు. బైబిల్ మాత్రం తీసుకోలేదు, ఇంత నా మొబైల్ తీసుకున్నా నా దగ్గర నుండి కానీ మమ్మీ వాళ్ళు బైబిల్ తీసుకోలేదు. అప్పుడు బైబిల్ చదువుతూ వస్తుంటే తల్లి గర్భంలో రూపించింది నేనే, నేనే నీకు తోడై ఉంటా అంటూ దేవుడు ఎన్నో మాటల ద్వారా మాట్లాడుతూ వచ్చిండు. ఒకరోజు చాలా అసలు బాధేసింది, ప్రభువా ఏంది ఇది సిచ్యువేషన్, అసలు మమ్మీ వాళ్ళు ఇంత బాధపడుతున్నారు, నేను ఇంత బాధపడుతున్నా, చేసేసుకుంటే అయిపోతుందేమో అన్న ఆలోచన వస్తుంది. బట్ అప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడింది ఏంటంటే, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకంను జయించున్నాను అని మాట్లాడుతూ వచ్చిండు. సరే అని ఓకే అట్లా ఏంది పూట పూటకు ఆహారంతో ఎట్లా బలపరచబడతామో కొంచెం ఆ సిచ్యువేషన్ తగ్గట్టు దేవుని మాటలు నన్ను ఆ బాధ గుండా దాటెళ్ళడానికి ఎంతో హెల్ప్ చేస్తూ వచ్చినాయి. దాని తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేరు. మా క్రిస్టియన్స్ గురించి అసలు నీకేం తెలుసని నువ్వు వాళ్ళలోకి వెళ్తా అంటున్నావు. మా తాతయ్య అయితే చాలా కోపిస్టి, ఇంకా నేను వినట్లే అని చెప్పేసి మా తాతయ్యకి అప్పగించినారు నన్ను. ఇంకా ఆయన అయితే అసలు చేతులు కాలు కట్టేసి కళ్ళలో నీకు కారం పెడితే అసలు నువ్వు ఇట్లా అయితే వినవు అని చెప్పేసి చాలా టార్చర్ చేసి వచ్చిండు. ఒకసారి తనతేనైతే ఇట్లా మెట్ల నుండి దొర్లుకుంటూ పోయి పడ్డాను. ఇవన్నీ చూస్తున్నారు మా పేరెంట్స్, చాలా బాధపడుతున్నారు, అసలు దీనికి అవసరమా, ఇంత మంచి అమ్మాయి అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు వద్దు నానా అని మా అమ్మ చెప్పట్లేదు, సరే ఏదో ఒకటి అని అంటే వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్ని అవాయిడ్ చేయలేకపోతున్నారు. ఏంటంటే వాళ్ళు ఇది వద్దు, మన క్రిస్టియానిటీ అనేది కొత్తది, మనకి ఇది అవసరం లేదు, నువ్వు ఈ లైఫ్ నీకు బాగుంటుంది అన్న ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు అన్నట్టు. దాని తర్వాత
ఇంకా మా తాతయ్య అయితే ఇంకా నువ్వు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అంటున్నావు, వాళ్ళ లైఫ్ జీవితం ఎట్లుంటుందో నీకు చెప్పాలనా, ఫోన్ చేసి పిలిపిమంటావా, ఇప్పుడు కూర్చొని నా దగ్గర తాగమంటే తాగడానికి వస్తారు అనుకుంటే నోటికి వచ్చినట్టు చాలా చెడు మాటలు మాట్లాడుతూ వచ్చిండు. అయితే నేను వాళ్ళతో అన్న అందరు అట్లు ఉండరు తాతయ్య, చాలామంది బాగుంటారు. యాక్చువల్లీ నాకు హైబ్రౌన్లో వెళ్ళినప్పుడు అంటే అందరిని చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. దానికి తోడు మా ఫ్రెండ్ జఫానియా వాళ్ళ ఫ్యామిలీ ద్వారా వీళ్ళ ఇంటికి కూడా నేను వెళ్తూ వచ్చాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ చాలా నాకు మంచిగా అనిపించేది, స్పిరిచువల్గా వాళ్ళు ఉండే విధానము. అరే ఇంత ప్రేమ ఇంత ఇది మా దాంట్లో లేదు కదా అని అనిపించేది. సో నేను మా తాతయ్యకి అదే చెప్పిన, ఎందుకు చాలామంది ఉన్నారు తాతయ్య అని అంటే వాళ్ళు వినే స్టేజ్లో ఏముండరు, ఇంకా చెప్తున్నా కొద్దీ ఇంకా లాస్ట్కి ఇదైనా వింటలేదు అని ఇంకా వాళ్ళ తోచినట్టు వాళ్ళు చాలా చేస్తూ వచ్చినారు. ఇంకా అయినా కూడా ఇంకా అంతకుముందు వీళ్ళ నా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నన్ను వాళ్ళ రిలేటివ్స్ ద్వారా అడిగిపించినారు అన్నట్టు. అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని గురించి అడగడము, ఇట్లా కొన్ని మిషనరీ బుక్స్ తీసుకొని చదవడం అది చూస్తే ఇట్లా వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళు అడిగినారన్నట్టు, అమ్మ మరి ఇట్లా బ్రదర్ పట్ల నీకు ఒపీనియన్ ఏంది, అంటే నువ్వేమనుకోను అంటే ఒకటి అడుగుతా నేను ఇట్లా మీకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం అని అంటే నేను వాళ్ళ సిస్టర్ని చాలా తిట్టినానన్నట్టు. నేను ఆయనను ఒక బ్రదర్లాగా అనుకుంటున్నాను, నాకు స్పిరిచువల్గా గైడ్ చేయడానికి తను చాలా బాగున్నాడు, మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి చాలా సీరియస్గా చెప్పేసినాను. చెప్పేసినాక 4-5 మంత్స్కి ఈ సిచ్యువేషన్ ఎదురైంది. ఇంకా ఇట్లా ఆదు అని ఆ టైంలోనే ఇట్లా వీళ్ళు హెబ్రోన్ సిస్టర్తో డిస్కస్ చేస్తూ వచ్చినప్పుడు వీళ్ళు కూడా చెప్పినారన్నట్టు, అమ్మాయి చేసుకోవడం మాకు ఇష్టమే ఉంది అని వాళ్ళు చెప్తే సరే అని ఈ సిచ్యువేషన్లో ఇంకా సిస్టర్తో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ సిస్టర్ అన్నారు, అమ్మ కొంచెం ఓర్చుకో, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒప్పుకుంటున్నారు కదా, ఒకవేళ మీకు ఇష్టం ఉంటే వాళ్ళ మీ ఫ్యామిలీతో వచ్చి మాట్లాడమనండి అట్లా అంటే ఇంకా సరే అని చెప్పేసి ఈ డేస్ గడుస్తున్న కొద్దీ ఇంకా కఠినం అయిపోతూ ఉంది. ఆ టైంలో నేను వీళ్ళు ఎవరికి వింటలేను అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు ఒక పాస్టర్ని తీసుకొచ్చారు, వేరే మినిస్ట్రీస్ పాస్టర్ని తీసుకొస్తే ఆ అన్న చెప్తున్నారు ఏంటంటే, అమ్మ ఇట్లా పేరెంట్స్ని బాధ పెట్టొద్దు కదా, మరి ఇట్లా నువ్వు ఇట్లా చేయదు కదా అన్న, అంటే చేయదు కదా అమ్మ అంటే నేను అన్నాను, మరి అన్న వాక్యంలో ఇట్లా దేవుడు చెప్తున్నాడు కదా, మనం విశ్వాసికి జోడు లేదని ఇట్లా చెప్తున్నాడు కదా అని చెప్తే, అవునమ్మా నువ్వు కొన్ని వేరే కూడా వాక్యాలు చెప్తే ఇంకా సరే అమ్మ నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో అని చెప్పేసి ఆ అన్న కూడా వెళ్తూ చెప్పేసి వెళ్ళిండు. ఆయన ఇంకేం చెప్పలేకపోయిండు. ఇంకా ఆ సిచ్యువేషన్లో సరే అని ప్రేయర్ చేసుకుంటూ వచ్చిన, అన్న చెప్పిన ప్రకారం 3 డేస్ ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకుంటూ వచ్చినాను. ఇంకా తర్వాత యాక్చువల్ ఏం ప్రిపేర్ అవ్వలేదు, మిస్ అవుతున్నా. అట్లా ఏం సిచ్యువేషన్ అయినా కూడా అంటే యాక్సెప్ట్ చేయకపోయినప్పుడు నేను చెప్పినాను, మరి మమ్మీ ఇట్లా తెలిసిన వాళ్ళు ఉన్నారు క్రిస్టియన్స్, వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ అని అంటే వాళ్ళు ఇంకా అసలే యాక్సెప్ట్ చేయకుండా అయిపోయింది. చాలు ఇదంతా అసలు ఏం అర్థమవుతలేదు. ఒకసారి డైరెక్ట్ పర్ల్ అంటే మన సీనియర్ గాడ్ సర్వెంట్ ఆంటీని కలిసేసి మాట్లాడతాను, హెబ్రోన్కి వెళ్ళి ఆంటీతో మాట్లాడితే కొంచెం కరెక్ట్గా గైడ్ చేస్తారు అని చెప్పేసి వెళ్దామని ఆ రోజు ఒక జనవరి 2013 నేను మార్నింగ్ లేచి ఇంకా వెళ్ళి ఆంటీని కలుస్తామని వస్తే హెబ్రోన్కి వెళ్ళేసరికి ముందు అక్కడ హెబ్రోన్లో గొడవలు ఉండి ముందు పోలీసులు కూర్చొని ఉన్నారు లాక్ చేసి. ఇంకా అప్పుడు భయం వేసింది ఏం చేయాలని చెప్పేసి ఆంటీకి కాల్ చేసినాను, ఆంటీ ఇట్లా సిచ్యువేషన్ ఉంది ఏం చేయాలంటీ అని అంటే, అమ్మ హెబ్రోన్లో పరిస్థితులు కూడా బాగాలేవు, ఇక్కడ ఉండేటట్టు లేదమ్మా పరిస్థితి, నువ్వు వెళ్ళకు అక్కడ, ఆంటీ అక్కడ లోకల్లో లేరు, తను వేరే ఊరికి వెళ్ళినారంట. ఇంకా తను ఏం చెప్పినారంటే ఇక్కడ సిచ్యువేషన్స్ బాగాలేవమ్మా, నువ్వు ఇక్కడికైతే రాకు అని చెప్పింది. మరి ఇట్లుందా ఆంటీ, మళ్ళీ నాకు ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఏమంటారు అంటే, ఇంకా ఆంటీకి అంత సిచ్యువేషన్ తెలుసు, ప్రతి మూమెంట్ నేను చెప్తూ వచ్చినాను ఇట్లా చెప్తే సరే మరి
బ్రదర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం ఉంది కాబట్టి మీ ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేసే స్టేజ్లో ఎట్లాగో లేరు కదమ్మా, మీరు ఇంకా మీరే ఆలోచించండి అని చెప్పేసి తను డైరెక్ట్ చెప్పలేదు. మరి చూడండి అంటే సరే అని ఇంకా ఏం చేయాలో అర్థం కాక సరే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చెప్పినారు మాకేం మాకు ఇబ్బంది లేదమ్మా, నువ్వు మ్యారేజ్ చేసుకోవడం ఇష్టమే అని అంటే సరే అని ఇంకా నెక్స్ట్ డే కొందరు దగ్గర వాళ్ళ హెల్ప్ తోటి ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాము. నెక్స్ట్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళాక కూడా అది ఎట్లా సిచ్యువేషన్ విలేజ్లో ఎట్లయిపోయిందంటే వీళ్ళు ఏదో వేరే రకంగా చేసుకున్నారు అన్నట్టు అది ఫోకస్ అయితే వచ్చింది. ఇంకా నాకు చాలా బాధ వేసింది, అయ్యో నేను ఇన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసి వచ్చినా మళ్ళీ ఇట్లా మాట్లాడతారు ఏంది అని. ఎవరైతే నాకు ప్రపోజల్ తీసుకుంటూ వచ్చారో వాళ్ళే నెగిటివ్గా చెప్పడం స్టార్ట్ చేస్తారు. చాలా బాధ పెట్టాను, అయ్యో అంటే అంతకుముందు మిషనరీస్ లైఫ్ హిస్టరీ చదివినప్పుడు అంటే వాళ్ళు ఎంతో దేవుని కోసం నిలబడితే అందరూ అంటే దాన్ని గుర్తించినారు కదా, మరి నేను కూడా అన్ని ఫేస్ చేసి వచ్చినా కదా అనుకో అంటే నెగిటివ్గా బిహేవ్ చేస్తే చాలా బాధ వేసింది. ఏంటి ప్రభు ఇది అని, అసలు నేను నీ చిత్తానుసారంగా పెళ్లి చేసుకున్నానా లేదా, నాతో మాట్లాడు ప్రభు ఇవి ఏం మాటలు అని బాధపడి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు రోమా 8:28 ద్వారా మాట్లాడుతూ వచ్చిండు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తం సమకూడి జరిగింపబడుతుంది అని మాట్లాడుతూ వచ్చినప్పుడు ఇంకా నాకు చాలా ధైర్యం వేసింది. సరే ఎవరు ఏమన్నా అనుకోని ఇంట్లోనే అట్లా అంతగా అది అర్థం చేసుకోలేకపోయినారు, బయట వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు ప్రభు నువ్వైతే యాక్సెప్ట్ చేస్తున్నావు కదా అనేసి ఇంకా అప్పుడు నా హృదయంలో నెమ్మది వచ్చింది. దాని తర్వాత బ్యాప్టిజం మా అక్కడ వీళ్ళ చర్చ్ ఎల్డర్స్ దగ్గర కూడా కలిసినప్పుడు వాళ్ళు కూడా చెప్తూ వచ్చినారంటమ్మ, ఎట్లా రక్షింపబడినావు అంటే ఎట్లా చెప్తే సరే అమ్మ బ్యాప్టిజం కోసం సిద్ధపడు అని అంటే సరే అని ప్రేయర్ చేసుకుంటుంటే దేవుడు బ్యాప్టిజం గురించి కూడా మాట్లాడుతూ వచ్చింది. అపోస్తల కార్యములు 22:16 వచనం ద్వారా తడవ చేయట ఎందుకు బ్యాప్టిజం తీసుకొని మీ పాపములు కడుక్కోమని మాట్లాడుతూ వచ్చినప్పుడు అట్లా బ్యాప్టిజంలో సాక్ష్యం ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుండి ఇంకా దేవుని ఫెయిత్లోనే కొనసాగుతూ వచ్చినాము అప్పుడు. అండ్ ఈ సిచ్యువేషన్ అయిన తర్వాత మేము ఏమని ప్రార్థన చేసినాం అంటే దేవుడా మా నీ చిత్తానుసారంగా జరిగితే మా ఇంట్లో కూడా సమాధానం అనుగ్రహించు, తొందరగా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా సమాధానం పడలాగా సహాయం చేయం ప్రేయర్ చేస్తే వాళ్ళు కూడా అసలు మా పెళ్లి జరిగిన తర్వాత 1 వీక్లోనే మమ్మీ వాళ్ళు కలవడము వాళ్ళు కూడా కూల్ అయిపోయి మళ్ళీ రిలేషన్ ఏర్పరచడం అనేది జరిగింది. ఇప్పుడు మమ్మీ వాళ్ళే ఇంకా దేవుని తెలుసుకోలేరు కానీ వాళ్ళు కూడా అంటే మమ్మల్ని బట్టి వాళ్ళు కూడా చాలా సంతోషంగానే ఉన్నారు. అండ్ వాళ్ళ రక్షణ కోసం కూడా దయచేసి ప్రార్థన చేయండి. అండ్ ఎవరైతే మా పేరెంట్స్ అపోజ్ చేస్తూ వచ్చినారో ఇప్పుడు ఏ క్రిస్టియన్ అయితే అంటే వాళ్ళు తింటూ వచ్చినారో ఆ క్రిస్టియన్నే మా డాడీ ఇప్పుడు ఏమంటాడంటే ఈయన నాకు అల్లుడు కాదు ఈయన నాకు కొడుకు అని చెప్తాడు. అంటే దేవుని ప్రేమను బట్టి మేము అట్లా ఆయన వాళ్ళతో మేము బిహేవ్ చేసే విధానం కానీ ఏదైనా అట్లా వాళ్ళలో ఆ మార్పు తీసుకొచ్చింది. అండ్ మా పెళ్ళి తర్వాత కూడా మా ఫర్దర్ ఏం చేయాలి అన్న దాని గురించి ప్రేయర్ చేస్తుంటే ఇంకా క్లినిక్ స్టార్ట్ చేద్దామా మరి ఎక్కడైనా వేరే జాబ్ చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు ఒక తెలిసిన ఫిజియోథెరపిస్ట్ చేరియాల ప్రాంతం గురించి మాకు చెప్పినాడు. అప్పుడు మేము అంటే మా చేతిలో ఏం డబ్బులు లేవు ఎట్లా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు సరే ప్లేస్ అయితే చూసేద్దామని వీళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళు తీసుకెళ్ళినారు. చూసినప్పుడు మాకు చాలా సమాధానం అనిపించింది. సరే ఓ దేవుడా నీ చిత్తం ఒకవేళ మేము ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేయడం అయితే మాతో మాట్లాడండి అని చెప్పేసి ప్రేయర్ చేసుకున్నాం. అట్లా ప్రేయర్ చేస్తుంటే ఒకరోజు ఫ్యామిలీ ప్రేయర్లో దేవుడు మాట్లాడుతూ వచ్చిండు. నిర్గమకాండము 14:15 వచనం ద్వారా ఏంటంటే మీరేలా వేచి ఉన్నారు సాగిపోడి అని వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తే సరే అని దేవుడా నీకు అందులో అని చెప్పి స్టార్ట్ చేయాలని అనుకున్నాం. బట్ చేలో మాత్రం ఏం లేకుండే మా అత్త మామయ్య హెల్ప్ తోటి అండ్ వీళ్ళ పిన్ని వాళ్ళు కూడా ఆ సమయంలో చాలా హెల్ప్ చేస్తూ వచ్చినారు. అంటే మేము ఊహించని విధానంలో మాకు సహాయం అంటే
దేవుడు ఇప్పిస్తూ వచ్చినాడు అన్నట్టు. సో అట్లా చేరియాల్లో మేము క్లినిక్ ఎస్టాబ్లిష్ చేసి నడిపిస్తుండ్రు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, దేవుని కోసం మనం ఏదైతే అంటే విడిచిపెడతామో అది మనకి ఈ లోకంలో నూరంతలుగా, ఆయన పరలోకంలో కూడా దాన్ని ఫలం ఇస్తా అన్నదానికి సాదృశ్యంగా ఏంటంటే, మా అత్త మామలు కూడా నేను మా పేరెంట్స్ని వదిలిపెట్టి రావడానికి నేను సిద్ధపడ్డాను, బట్ నాకు ఆయన మా అత్త మామల్ని ఒక పేరెంట్స్ లాగా ఇచ్చినారు. ఇక్కడ చేరియాల్లో సంఘంలో కూడా ప్రసాదంకి లాంటి వాళ్ళు కూడా మమ్మల్ని పేరెంట్స్ లాగానే ఆదరిస్తూ వచ్చినారు అన్నట్టు. ఇంకొకటి ఉన్న వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేస్తూ వచ్చినారు. అంటే దేవుని మీద మనం విశ్వాసం వచ్చినప్పుడు ఆయన నమ్మదగిన వాడు అన్నది మాత్రం నేను నా లైఫ్లో ఆల్మోస్ట్ ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ అవుతూనే వచ్చినాను. ఈ విషయమే అంటే ఈ పెద్ద విషయాలే కాకుండా అనుదిన జీవితంలో కూడా దేవుడు చాలా హెల్ప్ చేస్తూ వస్తుండడు. అండ్ నాకు పిల్లలు లేరు అన్న బాధ కూడా చాలా అంటే ఉండేది. ఎక్కువ బాధపడలేదు, దేవుడు ఇస్తాడు అన్న నిరీక్షణ ఉండేది. ఇప్పుడు పిల్లల గురించి ప్రార్థన చేసినా కూడా దేవుడు కంపల్సరీ వాక్యం ద్వారా కానీ, ఇక్కడ వాక్యం చెప్పే సేవకుల ద్వారా కానీ స్పష్టంగా ఆయన మాట్లాడుతూ వస్తాడు. ఎట్లా అంటే, ఎట్లా అనిపిస్తుంది అంటే, నాకు నువ్వు ఎందుకు అసలు చింతిస్తున్నావు, ఇది పెద్ద విషయమా, నాకు నిన్ను సృష్టించింది నేను నీ పిల్లల్ని ఇవ్వలేనా అన్నట్టుగానే అనిపిస్తుంది. సరే అని దాని గురించి కూడా ప్రేయర్ చేస్తుంటే దేవుడు 2 Samuel 7:11 మాట్లాడుతూ వచ్చింది ఏంటంటే, నేను నీకు సంతానం కలిగజేస్తాను అని స్పష్టంగా మాట్లాడుతూ వచ్చింది. ఇంకా ఎప్పుడు బాధ అనిపించినా దేవుడు ఆ మాటతోటి ఆదరిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే నేను చాలా విషయాలు అంటే నాకు చెప్పడానికి రాదు, దాన్ని బట్టి నేను చెప్పలేకపోతున్నాను. బట్ దేవుని నడిపింపు, ఆయన నాతో ఉన్న ప్రెసెన్స్ని మాత్రం నా డైలీ లైఫ్లో నేను ఫీల్ అవుతూ వచ్చినాను. కాబట్టి నాకు సహవాసం లేకున్నా, నాకు అంటే మీలా ఇట్లా చర్చ్కి వచ్చే వెసులుబాటు లేకున్నా కూడా నేను ఈరోజు కూడా అంటే దేవుడు నన్ను ఫేత్లో కాపాడుతూ వచ్చింది. అందుకు నేను దేవుడికి ఎప్పుడూ కృతజ్ఞుడాలని. అండ్ దయచేసి మా ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయండి. నా చెల్లి కూడా నేను తనకు దేవుని గురించి చెప్పేదాన్ని, తను కూడా మెల్లిగా దేవుణ్ణి తెలుసుకుంది, తను కూడా రక్షింపబడింది. దయచేసి నా పేరెంట్స్ కూడా రక్షింపబడాలని ప్రార్థన చేయండి. దేవుడికి సాక్ష్యం దేవుడు.